పేదలతో రాహుల్ ముచ్చట రాహుల్ గాంధీ యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతుంది శనివారం చెత్త ఏరుకునే మహిళలు పిల్లలతో రాహుల్ ముచ్చటించారు వారి కష్టాలు తెలుసుకున్నారు ఇది రాహుల్ గాంధీ పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం అయితే ఇక డిసెంబర్లో గ్రూప్ 2 గ్రూప్ 4 నోటిఫికేషన్లు ఏర్పాట్లు చేస్తున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లో పెరగనున్న 60 పోస్టులు రాష్ట్రంలో గ్రూప్ 2 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ రెడీ అవుతోంది వచ్చే నెలలో ఈ రెండు నోటిఫికేషన్లు రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తుంది దీని కోసం సోమవారం నుంచి డిపార్ట్మెంట్ల వారీగా నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తే ఆ నోటిఫికేషన్లు తెర మీదకి ఎక్కి అప్లికేషన్లు దరఖాస్తు కేవలం ఇప్పుడు దాదాపుగా ఒక 80000 ఉద్యోగాల దాకా 86000 ఉద్యోగాల దాకా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య 27 లక్షలు 27-30 లక్షల దాకా ఉంది 27 లక్షలు అంటే అసలు యాక్చువల్ గా 26,88,884 మంది టీఎస్పీఎస్సీ లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు టీఎస్పీఎస్సీ అయితే ఇవి చేసుకోకుండా ఉన్న వాళ్ళు వీళ్ళ మీద నమ్మకం లేకుండా ఉన్న వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు తర్వాత ఈ 2017 నుంచి ఇప్పటి వరకు మళ్ళా అంటే డిగ్రీ పూర్తయిన వాళ్ళు మళ్ళొక 10 లక్షల మంది ఉన్నారు మొత్తం 45 లక్షల మంది 45 లక్షల మంది నిరుద్యోగులు ఈ 86,000 పోస్టుల కోసం ఏం చేస్తారంటే నాకు ఉద్యోగం కావాలని ఈ రసీదు ఏది 500-1000 రూపాయలు కడతారు కదా ఈ 46 లక్షల మంది తలా 1000 రూపాయలు కడితే ఎన్ని పైసలు అయితే అన్ని పైసలు జమ చేసుకుంటాడు కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చేది లేదు సచ్చేది లేదు పైసలు తీసుకోవడం కూడా ఒక్క ఉద్యోగానికి అంటే ఇప్పుడు ఒకటే పరీక్ష పెడతాడు 4 రకాల అప్లికేషన్లు వస్తాయి 4 రకాలుగా 4000 రూపాయలు తీసుకుంటాడు కానీ ఒకే పరీక్ష పెట్టేసి ఆ 4 రకాల పరీక్షలు ఒక దగ్గర కలిపేస్తాడు రైట్ ఇక గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మనోళ్ళు బీజేపీ తరఫున లక్ష్మణ్ పొంగులేటి తర్వాత మహిళా మోర్చా నేతల క్యాంపెయినింగ్ కాంగ్రెస్ తరఫున సంపత్ కుసుమకుమార్ ప్రచారం పోటీపై మొదట్లో బీఆర్ఎస్ హడావిడి ఇప్పుడు అంతా గప్చుప్ బీఆర్ఎస్ గీడనే పోటీ చేయడు ఓల్డ్ సిటీలో పోటీ చేయడా కేసీఆర్ చార్మినార్ పోటీ చేయడు ఆడిపోయి పోటీ చేస్తాడా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల తరఫున తెలంగాణ లీడర్లు కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నారు తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ డిసెంబర్ 1న రెండో దశ పోలింగ్ 5న జరగనుండడంతో తెలంగాణ నుంచి వెళ్లిన నేతలు కూడా జోరుగా ప్రచారంలో పాల్గొంటా ఉన్నారట అక్కడ ఇక లిక్కర్ స్కామ్ లో A1 గా సమీర్ మహేంద్ర సిబిఐ